మంచు రాష్ట్రంలో మహా ప్రళయం సృష్టిస్తున్నాయి వరదలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వద్దంటే వానలు పడుతున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వరద భయానికి ఇళ్లను ఖాళీ చేసి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వంతెనలు వరదలకు మొత్తం మటాషయ్యాయి. కొండ చర్యలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. వరద తాకిడికి రహదారులు పాడైపోయాయి. ఇక పంట పొలాలు నాశనమయ్యాయి. రాష్ట్రంలోని డ్యామ్స్ లోకి ప్రమాదకర స్థాయికి వరద నీరు చేరటంతో గేట్స్ ని ఓపెన్ చేసి ఉంచారు అధికారులు. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీరు ఊర్లను ముంచెత్తింది. కుండపోత వాన వరదలకు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాల్లో కరెంటు లేక అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్స్ ధ్వంసం కావటంతో కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో కమ్యూనికేషన్ కట్ అయ్యాయి. దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేకపోతున్నారు. పరిస్థితులు చూస్తుంటే వర్షాలు, వరదలు ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా 1300కు పైగా రోడ్స్ ను తాత్కాలికంగా మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ లో 80 మంది చనిపోయారు. 10 మంది వరదల్లో కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు, వరదలతో దాదాపు 4000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో నదులు మహోగ్ర రూపం దాల్చాయి. రావి, బియాస్, సట్లెజ్, స్పాన్, చినాబ్ సహా అన్ని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి ఇళ్లు, భారీ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అనేక రహదారులపై కొండ చర్యలు విరిగిపడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదని చెబుతున్నారు. సట్లజ్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండటం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మండిలోని పంచవక్త ఆలయం నీటిలో మునిగిపోయింది. ప్రవాహం గంట గంటకు పెరుగుతుండటం వల్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విక్టోరియా బ్రిడ్జిని తాకుతూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాచల్లో వర్షాకాలం సీజన్లో సాధారణంగా 160 మిల్లీమీటర్ల సగటు వర్షం నమోదవుతుందని, కానీ ఈ ఏడాది ఇప్పటికే 271.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగానే భారీగా వరదలు ముంచెత్తుతున్నాయంటున్నారు అధికారులు. దీంతో అకస్మాత్తుగా వరదలు రావడంతో రోడ్లపై, ఇళ్ల సమీపంలో పార్కు చేసిన భారీ వెహికల్స్ వరదలో కొట్టుకుపోతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముసళ్లు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. కనుచూపు మేర నీరు కనిపించటంతో ప్రజలు ఎత్తైన కొండ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బియాస్ రివర్
రివర్ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో లేహ్ మనాలి జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. చండీగఢ్ మనాలి నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో పలు చోట్ల రహదారులను మూసివేశారు. చిమ్లా కిన్నౌ రహదారిపై కూడా రాళ్లు పడడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ చోట్ల వందలాది ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ రోడ్లు నదులుగా నదులు సముద్రాలను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎత్తైన బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. సోలన్, సిమ్లా, సిర్మౌర్, కులు, మండి, కిన్నౌల్, లాహోల్లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ యాత్రకు వెళ్లిన వేలాది మంది పర్యాటకులు వర్షాలు వరదలు కారణంగా మనాలి, కులు, కసోల్ మండి వంటి ప్రసిద్ధ ప్రదేశాలలో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు. వారికి హెలికాప్టర్ల సహాయంతో ఆహారం అందజేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. కసోల్లో చిక్కుకుపోయిన 15 మంది రష్యన్ పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని, వారిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సేఫ్ గా బయటకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు పోలీసులు. లాహోల్లో చిక్కుకున్న 200 మంది టూరిస్టులను రక్షించామని చెప్పారు. అయితే 12 మంది మలేషియన్ పర్యాటకులు అదృశ్యమయ్యారు. వారి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. వర్షాలు వరదల కారణంగా ఈ నెల 15 వరకు విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. అన్ని పోటీ పరీక్షలను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పోటీ పరీక్షలను ఆగస్టు 20కి రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు విద్యుత్ పునరుద్ధరించేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నీటి సరఫరాను అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. నిర్వాసితులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రధాని మోదీ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణ ఆస్తి నష్టంపై ఆరా తీశారు. ప్రజలకు సహాయ సహకారాలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధానికి వివరించారు సీఎం. జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. టూరిస్టులకు హాట్స్పాట్ హిమాచల్ ప్రదేశ్. ప్రకృతి అందాలకు నిలయమైన మంచు రాష్ట్రం. ఎత్తైన కొండలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటి కొండ చర్యలు భారీ వర్షాలకు విరిగిపడుతున్నాయి. ప్రకృతి అందాలు మొత్తం నాశనమయ్యాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించాలంటే చాలా టైం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బస్టర్ కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఆకస్మిక వరదలు ముంచెత్తినట్టు చెబుతున్నారు అధికారులు. అందుకే అపార నష్టం జరిగిందంటున్నారు. మధ్యతరా సముద్ర ప్రాంతంలో తుఫానులు, రుతుపవనాల ద్రోణి ప్రభావంతో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు.
జూలైలో వర్షాలు బాగా కురుస్తాయని తాము ముందుగానే చెప్పామన్నారు. గడిచిన 9 రోజుల్లో వర్షపాతం జూలై నెలలో 24% ఎక్కువ అని తెలిపారు. ఇక నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని చెప్పారు.